ఒక ముస్లిం అమ్మాయి బుర్కా వేసుకుని వస్తుంది. నేను క్యాజువల్గా ఓ లుక్ వేశాను ఆమె కళ్ళల్లోకి. తన కళ్ళు కూడా నన్నే చూశాయి. నేను అలాగే చూస్తున్నా. తను కూడా అలాగే చూస్తూ నడుస్తుంది. నా ముందు నుండి వెళ్ళిపోయింది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత తిరిగి చూసింది. అంతే, నా గుండెల్లో అటంబాం పేలింది. తిరుపతి ప్రోగ్రామ్ క్యాన్సిల్, కొత్త లైఫ్ స్టార్ట్. డైలీ అమ్మాయిని చూడడమే నా పని. నేను చూస్తాను లేదో కానీ అమ్మాయి మాత్రం ఖచ్చితంగా నన్ను చూస్తుంది. ఇలా అయితే కుదరదు కానీ మాట్లాడదామని డిసైడ్ అయిపోయా. ఒకరోజు ప్రొద్దున్నే ఫ్రెష్గా రెడీ అయ్యి డైరెక్ట్గా అడిగేశా మాట్లాడాలి అని. మీటింగ్ ప్లేస్ చెప్పింది, పార్కులో అని. మాట్లాడాలి, ఏమనుకోపోతే కాస్త నీ మొహం చూపిస్తావా? నేను పోతాయితే. ప్లీజ్ వెళ్ళొద్దు. ఏంది చెప్పు? చాలా రోజుల నుండి మిమ్మల్ని చూడాలని ఉంది, కుదరడం లేదు. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ పేరేంది? మున్నా. నేను నిన్ను టామ్ క్రూజ్ అని పిలవచ్చా? టామ్ క్రూజా? ఎందుకు? నా పేరు మున్నా కదా. పిలిస్తే నీ సొమ్మ ఏమైనా పోతుందా? సరే, నీ ఇష్టం. ఓసారి నీ మొహం చూపించు. నువ్వు మ్యాటర్ చెప్పు. నేను నిన్ను చాలా రోజులు నేను సైట్ కొడుతున్నా. నువ్వేంది, చాలామంది సైట్ కొడుతున్నారు. అయితే ఏంది? చాలామంది చూస్తున్నారా? ఎదవలకి వేరే పనుంటే కదా. కానీ నేను మాత్రం నిన్నే చూస్తున్నా. చా, నీ పేరేంటి? అనీసా. అనీసా, ఐ లవ్ యూ. చూడకుండానే లవ్వా? నిన్ను చూడకపోయినా పర్వాలేదు, నీ కళ్ళను చూస్తూ బతికేస్తా. ఇంకంత కష్టం వద్దులే నీకు. నేను నీకు సరిపోతానా? అందం అంత ముఖ్యమా టామ్ క్రూజ్? మంచి మనసు ఉండాలే గాని. మస్తు మంది పెద్దలు ఈ విషయం చెప్పిండ్రు, ఎక్కడ ఇన్లే. విన్నా నీసా, మరి నీకు నేనంటే లవ్ ఉందా? నీ గురించి నాకేం తెలియదు, కానీ నిన్ను పెళ్లి చేసుకొని నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. ఓరి నాయనో, నేను చచ్చిపోతా, నేను బతకను. ఇంత ఆనందం తట్టుకోవడం నా వల్ల కాదు. గట్లా కాదు గాని, 50 ఏండ్లైనాక చచ్చిపోదాం, ఏమంటావు? అలానే డైలీ కలుసుకుని మాట్లాడుకునే వాళ్ళం. లవ్ అనేది ఎంత గొప్ప ఫీలింగో నాకు అప్పుడే అర్థమైంది. అనీసాని ఒక్కరోజు చూడకపోయినా నా ప్రాణం పోయేంత పని అయ్యేది. ఒకరోజు, నన్నెందుకు టామ్ క్రూజ్ అని పిలుస్తున్నావు? దానికి చిన్న కథ ఉంది, చెప్పమంటావా? చెప్పు. మా ఇంట్లో కొన్నేళ్ల క్రితం ఒక పెంపుడు జంతువు ఉండేది. అది చిన్నప్పుడు మా ఇంటికి వచ్చింది. దానికి నేను అన్నం పెట్టి పాలు పోసి అట్టి పండ్లు పెట్టా. ఇక అప్పటి నుండి నన్ను ఇడిసి ఉండలేదు. అది నాతోనే ఉండేది, నాతోనే ఆడుకునేది. నేనంటే ప్రాణం దానికి. పెంపుడు జంతువు అంటే కుక్క కాదు, కోతి. అదే మంకీ. దానికి నేను టామ్ క్రూజ్ అని పేరు పెట్టినా. ఒకసారి నేను సినిమా చూస్తుంటే అందులో ఉన్న హీరో ముఖం, నేను వెంచుకుంటున్న కోతి ముఖం ఒకటేలాగా అనిపించింది. ఆ హీరో పేరు టామ్ క్రూజ్ అని తెలిసింది. అందుకే నా కోతి పేరు టామ్ క్రూజ్ అని పెట్టినా. అది సరే, నాకెందుకు ఆ పేరు పెట్టావు అనీసా? చెప్తున్నా కదా జరాగు. సరే చెప్పు. నా అదృష్టం బాగలేదు, అది రోగంతో చచ్చిపోయింది.
నాకు మస్తు బాధ అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అంత అర్థం కాకపోవడానికి ఏముంది, ఇంకో కోతిని కొనుక్కోవచ్చు కదా. అందరికి అట్లనే అన్నారు. నాకెవరి మీద అయినా ఇష్టం కలగాలంటే ఒక కారణం ఉండాలి. నేను ఏదో చేయాలి కదా అని ఒక పని చేయను. నాకు ఇష్టమైతేనే చేస్తా, లేకపోతే లేదు. సడన్గా నేను నిన్న ఒకరోజు చూసిన, నువ్వు అచ్చం నా కోతి టామ్ క్రూజ్ లెక్క ఉన్నావు. ఆ దినం నుండి నేను నిన్నే చూస్తున్నా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నీ లెక్కున్న నా టామ్ క్రూజ్ కూడా నా దగ్గర ఉంటుంది అనుకున్నా. నా లక్ ఏందంటే నేను కూడా నీకు నచ్చిన. నా మొహం కోతి మొహంలా ఉందా? కోతేంది బే, టామ్ క్రూజ్ అను. నీ బొంద కోతిలా ఉన్నానని నన్ను లవ్ చేస్తావా? మా తల్లే, నీ కాళ్ళు ఎక్కడమ్మా? ఎందుకు దండం పెట్టుకుందామని టామ్ క్రూజ్ అంటుంటే హీరోలా ఉన్నావని లవ్ చేస్తున్నావు అనుకుంటున్నాను, కానీ నా మొహం కోతిలా ఉందని లవ్ చేస్తున్నావా? ప్లీజ్ అనీసా, నన్ను ఎప్పుడు టామ్ క్రూజ్ అని పిలవద్దు. నేను కోతి ఒకటేంటి చెప్పు. నువ్వు మళ్ళెప్పుడు టామ్ క్రూజ్ ని కోతి అనొద్దు. గదంటే నాకు ప్రాణం. అది చచ్చి ఏ లోకంలో ఉందో గాని అది సంతోషంగా ఉండాలి. అది కాదనీసా, కోతికి నాకు పోలికేంటి చండాలంగా? నా టామ్ క్రూజ్ ని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు. ఏ సైన్స్ ప్రకారం మనుషులు మాత్రం కోతి నుంచి రాలేదా? అరే నన్ను బాధ పెట్టా, దాని లెక్కుండవట్టే కదా నిన్ను లవ్ చేసింది. నేను ముస్లింని, నిన్నెట్లా లవ్ చేస్తా అనుకున్నా? సరే మళ్ళీ ఎప్పుడు టామ్ క్రూజ్ ని తక్కువ చేసి మాట్లాడను, నిన్నెప్పుడు బాధ పెట్టను. ప్రామిస్. టామ్ క్రూజ్ ఫోటో ఉందా? ఉంది. ఎందుకు? దానివల్లే కదా నువ్వు నన్ను లవ్ చేసావు. ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకుందామని. మన ఇద్దరం కలిసే కదా ఉండేది, ఒక పెద్ద ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుందాం. నువ్వు అచ్చం నా టామ్ క్రూజ్ లెక్కు ఉన్నావు, అది నీ అదృష్టం అనుకోరాదు. తూనా బతుకు చెడ. Respect big pimpin', tell me how you feel, mama, tell me what you see. A certified dime piece, deserve Louis 1-3. 150 a shot, 3 for you and 3 for me. I'm checking your body language, I love the conversation. And when you lick your lips, I get a tingling sensation. Now we're both back tipsy, you say in the mood. All I need is about an hour, better yet, maybe two. Let me take you where I live, Ferrari switch gears. When I whisper in your ear, your legs hit the chandelier. Passion fruit and sex all in the atmosphere. I'ma let T-Pain sing it so he can make it clear. I'ma buy your train. ఏంటి లేటు? ఈరోజు నేను మస్త్ హ్యాపీగా ఉన్నానులే. రీజన్ ఏంటి? మన గురించి మా ఇంట్లో చెప్పిన. ఏమన్నారు? ఏమంటారు ఒప్పుకుంటారు. ఒకవేళ ఒప్పుకోకపోతే మస్తు సతాయిస్తా, వాళ్ళే ఒప్పుకుంటారు. ఐ లవ్ యూ అనీసా. ముందైతే మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత మస్తు లవ్ చేసుకోవచ్చు. ఏమంటావు? సరే మా ఇంట్లో వాళ్ళని వచ్చి మాట్లాడమంటాను. మీ ఇంట్లో మన విషయం తెలిసిందా? నేను ఎప్పుడో చెప్పేశా. ఏమన్నారు? వాళ్ళే వచ్చి మాట్లాడతామన్నారు. నాకు ఒక అన్న, అక్క, వాళ్ళు వేరే మతం వాళ్ళను ప్రేమించిండ్రు. మా అయ్య ఏమనలేడు, ఎందుకంటే అందరు దేవుళ్ళు ఒకటే అని నమ్మే ఫ్యామిలీ మాది. కానీ ఎంత లేదన్న, లోకం ఒకటి ఉంది కదా. ఈ లోకం కోసం మా అన్న అక్క చేసుకున్న వాళ్ళు మా మతంలోకి మారిండ్రు. ఇప్పుడైతే అందరు సంతోషంగా ఉన్నారులే. నువ్వు గిట్లా మా మతంలోకి మారు. ఆ ఒక్క దినం, ఆ తర్వాత మన ఇష్టం. తర్వాత ఏ దేవుణ్ణైనా పూజించవచ్చు. ఏమంటావు? నీ అన్న సమాధైందా? అనీసా, నీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. మా మమ్మీకి హార్ట్ ప్రాబ్లం ఉండేది. చాలామంది డాక్టర్స్ ఆపరేషన్ చేయడం కూడా కుదరదు అనేసారు. అప్పటి వరకు ఇంట్లో మేము పెద్దగా ప్రేయర్స్ చేసేవాళ్ళం కాదు. డాక్టర్స్ అలా చెప్పినప్పటి నుండి డైలీ గంట సేపు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాం. కొన్ని రోజుల తర్వాత ఓ డాక్టర్ ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మన్నాడు. ఫారెన్ డాక్టర్ ఒకరు వచ్చారు, ఆపరేషన్ చేయించుకోండి అన్నాడు. కానీ గ్యారంటీ లేదన్నాడు. మేము జీసస్ని వేడుకున్నాం.
మమ్మీని కాపాడమని. ఆపరేషన్ జరిగింది. మమ్మీ నవ్వుతూ ఇంటికి వచ్చింది. జీసస్కి డైలీ ప్రేయర్ చేసుకోవడం మాత్రం మేము మర్చిపోము. నిన్ను చూడక ముందు రోజు నైట్ ప్రేయర్ చేసుకున్నా, నా జీవితంలో ఒక తోడు నువ్వు జీసస్ అని. మార్నింగ్ నిన్ను చూపించాడు. అలాంటి జీసస్కి నన్ను ద్రోహం చేయమంటావా? నిజంగా మీ దేవుడు గొప్పోడ్రా టామ్ క్రూస్. నాకు సమదైందిరా, మన చుట్టూ ఉన్న చుట్టాలకి లోకానికి సమజావాలి కదా. వాళ్ళ అమ్మాయిని చేసుకునే వాళ్ళు ముస్లిం అయి ఉండాలి. ఇంకేం వద్దాలకి, మంచోడా షడ్డోడా అని గిట్లొద్దు. నాకు నువ్వెంత ముఖ్యమో జీసస్ కూడా అంతే ముఖ్యం. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ఆ ఒక్కరోజే, తర్వాత మన ఇష్టం. నా మాట రాదు టామ్ క్రూస్. నేను మీ ఇంట్లో వాళ్ళతో వివరంగా చెప్తాను, ఒప్పుకుంటారు? నీ ఫీలింగ్స్ నాకు కూడా ముఖ్యం, కానీ ఆ ఒక్కరోజు లోకం కోసం, అందరి కోసం. తర్వాత జిందగీ మొత్తం మనం ఖుషిగా ఉండొచ్చు. నాకు నీతో ఉండాలని ఉందా? హే, నా మాట రాదు. నా వల్ల కాదనీసా, ఏడవద్దనీసా, ప్లీజ్ నా మాట విను. ఈ ఒక్కటి తప్పితే ఏదైనా చెప్పు, నీ మాట వింటాను. ఎన్నిసేలు చెప్పాలి బే, సప్తి నాడతలే నా మాట విను, నేను చచ్చిపోతలే. నీకు విషయం తెలుసా? నువ్వు చూడక ముందు నుండి నేను నిన్ను చూస్తున్నా. నా టాం కృష్ణ దగ్గరకు వస్తుందని మస్తు ఖుష్ అయినా. అది నీకు మాత్రం నేనంటే ప్రేమ లేదు. నేను ఇంత మంచివి చెప్తున్నా నువ్వు వింటలేవంటే నేనంటే ప్రేమ లేదు కదా. నిజంగా అంతే లేరా? ఎహపా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సరే అనీసా, మా పేరెంట్స్కి మాట చెప్తా, ఒప్పిస్తా. నువ్వు బాధపడకు, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. ఐ లవ్ యూ సో మచ్, నీకు తెలుసు కదా. లేదురా, నేను చెప్పినట్టుగా వింటే మనం జీవితాంతం ఖుషిగా ఉంటాం. నేను మన ఖుషి గురించే కదరా సోచాయించేది. ఇప్పుడే అర్థం చేసుకోకపోతే నువ్వు జీవితాంతం ఎట్లరా మరి? అసలు నీకు దిమాకుందారా? చెప్తా కూడా ఆలోచిస్తలేవు. గిట్లయితే ఎట్లరా నీతో ఏగేది? నీకంటే నా టామ్ కృష్ణయ్యంరా, చెప్పింది చెప్పినట్టు చేస్తుండే. ఇట్లయితే కాదు కానీ ఒక పాయింట్కి వద్దాం. ఈ పొద్దు నుండి నేను చెప్పినట్లు వినాలే. నేను చెప్పినట్లు గిట్ల విన్నావనుకో, లైఫ్ లాంగ్ ఖుషిగా ఉంటావు. ఏమంటావు? ఏదో లానీసా, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు, నువ్వే నాకు ముఖ్యం. దేవుడు అర్థం చేసుకుంటాడులే. నాకు మస్తు అదృష్టం రా, నేను ఎట్లా చెప్తే గట్ల వినటోడు వచ్చిండు. ఇంతకంటే ఏం కావాలరా నాకు? పండగే పండగ. నీలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం అనీసా. పెండ్లు ఎప్పుడు చేసుకుందాం మరి? కొన్ని రోజులు ఆగు, నేనే చెప్తాలే. సరే జల్దీ చెప్పు అయితే.